శ్రీ గురుభ్యో నమః శుభంభ్యాత్. వృశ్చిక రాశి వారి విషయానికి వచ్చినప్పుడు అంటే ఈ నెలలో కొన్ని మార్పులు, చేర్పులు, కొన్ని డెవలప్మెంట్స్ కనబడతాయి. బాగా ఒక మార్పు ఏంటంటే శనిని ఎత్తుకున్న పక్కకి జరగడం వల్ల ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. శనీశ్వరుడు జరగడం వల్ల మనం జరిగేది కాబట్టి నెల నుండి కొన్ని డెవలప్మెంట్స్ అవుతాయి. ఇంకొకటి ఏంటంటే లగ్నంలో శుక్రుడు, రవి ప్లస్ బుధుడు ఉంటాడు. అంటే వృశ్చిక రాశిలో ఉన్నారు ఈ మూడు గ్రహాలు యాజ్ అండ్ టుడే ఈ నెలలో కనబడతారు. అక్కడ ఉన్నారు, ఆల్రెడీ ఉన్నారు, ఎగ్జిస్టింగ్ ఉన్నారు. అక్కడ రవి అన్నవాడు అగ్నితత్వం తర్వాత కొంచెం బలహీనంగా ఉన్నాడు. బుధుడు కూడా అక్కడే ఉన్నాడు, అంటే ఆలోచన శక్తి ఇచ్చేవాడు కూడా అక్కడే ఉన్నాడు. బుధుడు రవి కలిస్తే బుధాదిత్య యోగం ఉంటుంది, ఆ యోగం అనేది అక్కడ ఉంది ఆల్రెడీ. అంటే వ్యాపార యోగం ఉంది. శుక్రుడు బలహీనంగా ఉన్నాడు, కానీ 12 షష్టాధిపతి వ్యయ స్థానం మాత్రం ఒక రాజయోగం ఉంటారు. అలాగా 6 అధిపతి అయిన వాడు లగ్నాధిపతి ఒకటి, 2 కూడా అధిపతి కుజులే. వాడు 12 ఉన్నాడు, 12 వచ్చాడు. వాడు వచ్చి గురువుతో కలిసి గురుమంగళ యోగంలో ఉన్నాడు. అంటే ఇది రెండు కూడా ఒక మంచి రిజల్ట్ వచ్చే స్థితి అని చెప్పడానికి అవకాశం ఉంది. సో ఆ దృష్టిలో పెట్టినప్పుడు రియల్ ఎస్టేట్ రంగం చేసేవారు, స్టీల్, సిమెంటు, ఐరన్, కన్స్ట్రక్షను, తర్వాత ఆల్మోస్ట్ భూమికి సంబంధించిన వ్యాపార వ్యవహారం నడిపే వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి బెనిఫిషియల్గా ఉండే అవకాశం ఉంటుంది. శుక్రుడు ఎప్పుడైతే బలంగా తక్కువగా ఉన్నాడంటే సుఖమైన భోగాన్ని పొందడానికి అవకాశం తక్కువ, స్ట్రెస్ ఎక్కువ తీసుకుంటారు, స్ట్రెయిన్ ఎక్కువ తీసుకుంటారు. దానివల్ల ఏంటంటే పర్సనల్ లైఫ్లో, ఫ్యామిలీ లైఫ్లో కొంత బలహీనంగా ఉన్నప్పటికీ కూడా ప్రొఫెషనల్లీ దే విల్ బి సక్సెస్. ఈ వృశ్చిక రాశి వారికి ఉంటుందన్నమాట. అంచేత ఇలా ఉంటుంది కాబట్టి బుధాదిత్య యోగం కొంత ఇంటెలెక్చువల్గా ప్లాన్ చేసి ఆర్థిక బలాన్ని పెంచుకోవడానికి, వ్యాపార రంగంలో ముందుకెళ్ళడానికి ఇంకొంచెం ముందుకెళ్ళి కొంచెం సక్సెస్ఫుల్గా డైనమిక్గా ఏమైనా చేయడానికి ప్రయత్నం చేయగలిగితే సక్సెస్ రేట్ ఇంకా పెరిగే అవకాశం ఉందన్నమాట. బేసిక్గా ఏంటంటే వీళ్ళకి ఇక్కడ శనీశ్వరుడు అన్నవాడు ఈ నెత్తి మీద ఉన్నాడు కొంచెం పక్కకి చేరడం వల్ల వీళ్ళు రిలీఫ్ ఉంటారు. అంటే మనం ఎంత రిలీఫ్ వస్తుందంటే వ్యక్తికి వృశ్చిక రాశి వారికి అంటే నెత్తి మీద 1 బరువుకి మోసుకుని వెళ్ళేదానికి, సూట్ కేసులో పక్కన పడుతున్న మోసుకుని వెళ్ళడానికి ఒక వ్యక్తిలో ఎంత మార్పు వస్తుందో దానికి బదులు మార్పు వస్తుంది. దాన్ని వాళ్ళు ఎంజాయ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఆ మార్పు అనేది శనీశ్వరుడు యోగంలో జరిగే దోషాన్ని నివృత్తి అవుతూ ముందుకెళ్తున్నాయి కాబట్టి కొత్త ప్లాన్స్ చేయండి, డెఫినెట్గా సక్సెస్ కనబడుతుంది. ఇక్కడ పూర్తి సపోర్ట్ చేయకండి, భాగ్యంలో రావున్నాడు కాబట్టి మ్యాజిక్ మనీ వచ్చే అవకాశం కూడా కనబడుతుంది. భాగ్యంలో రాహున్నాడు అంటే 9 రాహున్నాడు ఉన్నాడు కాబట్టి వాడు కొంతవరకు, అలాగే మనకు వీళ్ళకి తృతీయ స్థానంలో కేతు అంటే కమ్యూనికేషన్ స్కిల్స్, అంటే ఎంత కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకుంటూ ఇంటలెక్చువల్గా ప్లాన్ చేయగలిగితే రాహు ధనం అవకాశం ఉంది. సో ఇవి రెండు మంది సపోర్టింగ్ ఉన్నాయి కాబట్టి ఆ విధంగా ప్రయత్నించండి, డెఫినెట్ సక్సెస్ అవుతుంది. తర్వాత వీళ్ళు ఏంటంటే దక్షిణామూర్తి మంత్రాన్ని కొంచెం ఎక్కువగా సాధన చేయగలిగితే నెలలో అని ఇట్ గివ్స్ మోర్ రిజల్ట్ ఫర్ దెమ్ అన్నమాట. అలా చేసుకున్న రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం మీద